వెల్కమ్ టు లిస్నింగ్ టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులు తమకు గత 4 నెలలుగా వేతనాలు రావడం లేదని, బతుకు భారంగా ఉందని, ఆర్థిక భారంతో సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీలైనంత తొందరగా మా వేతనాలు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు. సార్, 4 నెలల నుంచి జీతాలు అత్తలేవు. జీతాలు మాకు ఎట్టన దయచేసి మీరు అచ్చేటట్టుగా మాకు ప్రయత్నం చేసి ఈవసారిని అడిగినా అత్త అని అంటున్నారు, కానీ ఇంకా రాలేవు. 4 నెలల అయిపోయింది, 5 నెలల రన్నింగ్ అయిపోయింది. నాలుగు ఇంతవరకు జీతం లేదు. 2 నెలలు వేసిన అంటారు, ఆ 2 నెలలు వేసి ఇంతవరకు రాలేదు. వేసినట్టు మాకు మేము ఎట్లా తినుడు, ఎట్లా ఉండు, మా పని ఏంటిది, మా పిల్లలు చదువులు ఏంటిది, ఎవరిగా పట్టించుకుంటలేరు. ఎవరిని అడిగినా కానీ అంతే, ఇంకా వేసినాము అత్తున్నాయి, మా సార్ని అడిగితే వేసినాము అత్తున్నాయి, పైసలు అత్తున్నాయి, జీతాలు వస్తాయని వాళ్ళు అంటారు. ఇంతవరకు అయితే రూపాయి రాలేదు. 4 మంత్స్ శాలరీ స్పెండింగ్ ఉన్న విషయం వాస్తవమే. నేను రాకన్నా ముందే 2 మంత్స్, అందులో నుంచి 2 మంత్స్ శాలరీస్ చెక్స్ జనరేట్ చేయడం జరిగింది. టోకెన్ నెంబర్లు కూడా వాటి పడడం జరిగింది. అది కూడా 1 వీక్లో ఆ 2 మంత్స్ శాలరీస్ పడతాయి. మిగతా 2 మంత్స్ శాలరీస్ మేము అమౌంట్ మనకు పడంగానే వాళ్ళకు కొట్టించడం కూడా జరుగుతుంది. ధర్మారం మండల కేంద్రంలోని చింతపల్లి గ్రామానికి చెందిన మహేష్ పుట్టుకతో కంటి చూపు సరిగ్గా లేకపోయినప్పటికీ పట్టుదలతో ఉన్నత చదువులు కొనసాగిస్తుండగా, తన పై చదువులకు అవసరమైన ల్యాప్టాప్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకు 1 లక్ష రూపాయల విలువ గల ల్యాప్టాప్ ను మంజూరు చేయగా, మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో ల్యాప్టాప్ ని మహేష్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ ఎమ్మెల్యేకి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్మణ్ కుమార్ గారికి థ్యాంక్స్. కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ల్యాప్టాప్ ఇచ్చాను, థ్యాంక్స్. తమ్ముడు మహేష్ ఉన్నతమైన చదువు చదువుకుందామని చెప్పేసి నాకు ల్యాప్టాప్ కావాలని చెప్పేసి సంప్రదించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉండే విధంగా మన ప్రభుత్వం తరఫున పేదవాళ్ళు చదువుకునే విషయంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరుగుతూ ఉండాలని ఉద్దేశంతో ఏదైతే ఆ పథకం స్కీమ్ పెట్టిందో ఆ స్కీమ్లో భాగంగా ధర్మపురి విజయవర్గానికి, అదే ధర్మారం మండలం చిరపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మహేష్ కు ఆ తమ్ముడికి ఆ భగవంతుడు అనుకోకుండా 2 కళ్ళను ఆ చూపును ఇబ్బంది అయినా కూడా తమ్ముడు ల్యాప్టాప్ ద్వారా ఉన్నతమైన చదువు చదువుకున్న విధంగా ఈ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శాసనసభ్యులుగా నేను వారికి ల్యాప్టాప్ అందజేయడం జరిగింది. ఆ తమ్ముడు ఉన్నతమైన చదువు చదువుకుని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి మహేష్ తమ్ముడు గారు కూడా మన ధర్మారం మండలకు సంబంధించిన మా మండల కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వారికి ఇలాంటి పేదవాళ్ళ విషయంలో మా కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుంది, ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ మహేష్ కు దేవుడు చదువు. మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి ఆలయంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి గారిని మండల ఆర్యవైశ్య మహాసభ సభ్యులు వారికి చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా న్యూస్9 టీవీతో వారు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆర్యవైశ్య వర్గానికి చెందిన మేడి శృతి శివ గారు నిర్మల్ జిల్లా మదోల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలకు లైబ్రేరియన్ గా ఎంపికైనందుకు వారిని సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య మహాసభ సంఘ సభ్యులు పాల్గొన్నారు. వాసవి, ఆర్యవైశ్య మహాసభ జగిత్యాల జిల్లా అధ్యక్ష ఎన్నికలు మొన్న 31 నాడు జరగడం జరిగింది. దానిలో నన్ను ఏకగ్రీవంగా మల్లాపురం మండలం వాళ్ళు బలపరిచి, అలాగే నన్ను ఏకగ్రీవంగా గెలిపించిన మల్లాపురం మండలకు కృతజ్ఞత తెలుపుతూ, అలాగే జగిత్యాల జిల్లా సమస్త వైశ్య సంఘాలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, మా కాన్సెప్ట్ ఏముందంటే జగిత్యాల జిల్లాలో మంచి ఒక జాగ తీసుకొని భవనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము. దానికి అందరు సహకరించాలని కోరడం జరిగింది, అందరు సహకరిస్తామని చెప్పిండ్రు. అలాగే మన మల్లాపురం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి సమీపంలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది అంటే జయశంకర్ సార్ కృషి ఫలితమే. ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోని ఆలోచించి ఆచరించిన మహనీయుడు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం గల జయశంకర్ సార్ జయంతిని జరుపుకున్నారు. ఈరోజు మన మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రొఫెసర్
జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఆవిష్కరించడం జరిగింది. ఆయన మన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన రూపకర్త. ఆయన ఆశయాల మేరకు మన సీఎం కేసీఆర్ గారు ఇంత విజయం సాధించగలిగినారు. ఆయన మన దేశానికి, మన రాష్ట్రానికి ఒక గ్రంథాలయం లాంటి వారు. ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనల మెట్టుకు మనం ఈరోజు తెలంగాణలో ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కేవలం అది ప్రొఫెసర్ జయశంకర్ వల్ల గల్లనే అని తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకొని ఈరోజు జయశంకర్ అంటే ఒక సామాన్య వ్యక్తి, సామాన్య వ్యక్తి సామాన్య కుటుంబంలో పుట్టి తొలి తరం ఉద్యమంలో పాల్గొని మలి తరం ఉద్యమం వరకు ఉద్యమ స్ఫూర్తిగా తెలంగాణ సిద్ధాంత కర్తగా నాడు విద్యార్థులతో మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఈరోజు రాజకీయ పంత దాకా తీసుకువచ్చే దాంట్లో కీలక వ్యక్తిగా మారిండు. ఆయన ఆశయాల కోసం ఆహర్నిశలు కృషి చేసి తెలంగాణ వచ్చేంత వరకు నేను పెళ్లి చేసుకుని అని కంకణం కట్టుకొని చివరికి తెలంగాణ వచ్చే కొన్ని రోజుల ముందే తుది శ్వాస విడిచాడు. ఇలాంటి నాయకుడు మన బడుగు బలహీనల్లో పుట్టడం మనకు ఎంతో ఆదర్శవంతం. ఈ నాయకుని ఆదర్శం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది. మనందరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నాం. ఇలాంటి జయశంకర్ గారి జయంతులు మరెన్నో వర్ధంతులు కూడా జరుపుకొని ఈయన స్ఫూర్తి ప్రతి ఒక యువకుడికి కానీ ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ఉన్నట్టయితే మన తెలంగాణ చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది. ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన జయశంకర్ గారికి మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈరోజు మల్లాపురం మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత గౌరవనీయ శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అంజలి ఘటించడం జరిగినది. వారి ఆశయాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధులు, నియామకాలు, ఉద్యోగాలతో అన్ని రకాలుగా వారి సిద్ధాంతాల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికి కూడా ఆయన ఆశయాల వల్లే తెలంగాణ రాష్ట్రము ఈ రకంగా ఉన్నది. కడెం మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామంలో సిఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 ట్రాక్టర్, 1 ఐచర్, 2 కార్లు అదుపులోకి తీసుకొని వాహన తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతా నిబంధనలు, డ్రగ్స్, గంజా, మత్తు పదార్థాలు, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వద్దని వివరించి అవగాహన కల్పించిన సిఐ సైదారావు. చిన్నబెల్లల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా దగ్గరకు కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు కావాలని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ మీ వెహికల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే అందులో సరైనటువంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవడం, తర్వాత నెంబర్ లేకపోవడం, వెహికల్స్కి ముందు నెంబర్ ఉంటే వెనక నెంబర్ లేకపోవడం, వెనక నెంబర్ ఉంటే ముందు నెంబర్ లేకపోవడం, ఒకవేళ 2 నెంబర్ కూడా లేకపోవడం, అందువల్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడు వెరిఫై చేసిన తర్వాత ఏమన్నా ఫైన్ అమౌంట్ ఉంటే ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాం. దీన్ని ఎందుకు పెట్టామంటే ఇలా ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, రోడ్డు ప్రమాదాల ద్వారా ఎక్కువ మందికి క్యాజువాలిటీ కావటం, చనిపోవటం కానీ లేకపోతే ఇంజురీ కావటం కానీ జరుగుతుంది. అయితే ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర వెహికల్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్, ట్యాక్స్, పర్మిట్, హెల్మెట్, అన్నీ రహదారి భద్రత సూచనలు కంపల్సరిగా పాటించాలి. వెహికల్ డాక్యుమెంట్స్ కంపల్సరిగా మనం వెహికల్ మనం ఈరోజు బయటకు తీసుకెళ్తున్నాం అంటే మనతో పాటు కంపల్సరిగా మన వెహికల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం చూసినట్లయితే కొంతమంది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆ ఆటోలో కానీ లేకపోతే జీపులలో కానీ ఇంకెవరైనా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్లో ప్రయాణించినప్పుడు అనుకోని దురదృష్టవ సంఘటన వల్ల వెహికల్ తట్టులై కింద పడిపోయి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చనిపోవచ్చు లేకపోతే ఇంజురీ కావచ్చు. అటువంటిప్పుడు ఏంది, ఆ వెహికల్ ఓనర్కి అన్ని పేపర్లు డాక్యుమెంట్స్ కంపల్సరిగా ఆయన క్యారీ చేస్తే, ఆయన దగ్గర ఉంటే ఆ వెహికల్లో ప్రయాణించినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ రావడం జరిగింది.
అదే ఆ వెహికల్ ఓనర్ దగ్గర ఏమి వెహికల్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోతే ఆ వెహికల్లో ప్రయాణించినటువంటి వ్యక్తులు కూడా ఏమి రావు, కాబట్టి కంపల్సరిగా క్యారీ చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ అందరూ కూడా చాలా టూ వీలర్స్ ఉన్నాయి, అందరి దగ్గర కూడా ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసుకోండి, పెట్టుకోండి. ఒకటి డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఆర్సీ, హెల్మెట్ కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే అక్కడక్కడ మీరు చూసే ఉంటారు ఈరోజు పేపర్లో కానీ టీవీలో కానీ తర్వాతకి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా కూడా మీరు చూసినట్లయితే కొన్ని కొన్ని సంఘటనల్లో కింద పడిన తర్వాత కూడా, అంటే ఓవర్ స్పీడ్లో వచ్చి కానీ అట్లా కానీ వచ్చి కింద పడిన తర్వాత కూడా హెల్మెట్ మన నిరసనాణం అయితే ఏదైతే ఉంటుందో అది మన ప్రాణాలను కాపాడేటువంటి రోజులు కూడా మీరు చాలా చోట్ల చూసే ఉంటారన్నమాట. కాబట్టి మనం సెల్ ఫోన్ ఒకటి ఉంటేనే దానికి మనము స్క్రీన్ గార్డ్ వేసుకుంటాము. అదేవిధంగా మన ప్రాణాలు కాపాడాలంటే కంపల్సరిగా మనం హెల్మెట్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. మీరు అనుకోవచ్చు, అంటే మీరు చెప్తారు సార్ మీరు మాకు పోతుంటే వస్తుంటే ఫైన్ వేస్తారు సార్ అని అని చెప్పారు మీరు అనుకోవచ్చు. ఎందుకోసం వేస్తామనంటే అది మీ ప్రాణాన్ని కాపాడుద్ది. ఒక 500 రూపాయలు కానీ ఒక 1000 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ తీసుకుంటే మనకి ఏది ముఖ్యం? 500 ముఖ్యమా, మన ఫ్యామిలీ ముఖ్యమా, మన కుటుంబం ముఖ్యం? ఏది ముఖ్యం అంటే మన కుటుంబం ముఖ్యం. ఒక 500-1000 రూపాయలు పెట్టి మనం చేసుకుంటే ఏదైనా దురదృష్టమైన సంఘటన ఏదైనా జరగకుండా కాపాడుద్ది అనమాట. అటువంటి కంపల్సరీ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇప్పుడు మీరు ఈ ఫ్లెక్సీలు చూశారు, ఇందులో గాంజాయి గురించి చూడండి ఒకసారి. ఇవన్నీ ఇది గాంజాయి గురించి, ఇది ట్రాఫిక్ అవేర్నెస్ గురించి అనమాట. అయితే మన దగ్గర దాదాపుగా కొన్ని కొన్ని గ్రామాలలో అక్కడక్కడ నేను చూసి, నేను ఇక్కడ ఉట్నూరులో పనిచేసినాం, ఆదిలాబాద్ రూరల్లో పనిచేసినాం, ఆ తర్వాత ఇక్కడ పనిచేస్తున్నాం మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. అయితే కొన్ని కొన్ని చోట్ల ఏముందంటే గాంజాయి పండిస్తున్నారు అక్కడక్కడక్కడక్కడ. నేను ఉట్నూరులో పనిచేసినప్పుడు కూడా కొంతమంది మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అందులో కొంతమంది ఏం చెప్పారంటే, మాకు ఎప్పటి నుంచో ఒక అంటే 60-70 సంవత్సరాల వయసు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఎప్పటి నుంచో అలవాటు ఉన్నాం సార్, మేము ఇప్పుడు ఎలా అలా అలవాటు ఏ విధంగా మార్చుకోవాలి సార్ అని చెప్పారన్నమాట. మమ్మల్ని కొచ్చినాయి సార్. అయితే ఇప్పుడు ఓకే, నీకు ఒక 70 సంవత్సరాలు ఉన్నాయి, తాగుతున్నాడంటే సార్ ఓకే, అదక్కడ ఎప్పటి నుంచో ఉంది, అది కూడా చట్ట వ్యతిరేకం అది. అయితే ఈ విధంగా అతను గంజాయి తాగుతుంటే ఆ పక్కన ఉన్నటువంటి పిల్లడు, ఇక 20-25 సంవత్సరాల పిల్లగాడు, ఆడేమనుకుంటాడు, అరే గంజాయి తాగితే మంచిగా ఉంటుందేమో, నిస్సా ఎక్కింది మంచిగా అని చెప్పేదాన్ని, చీప్లో వస్తుందని చెప్పేదాన్ని తాగితే ఆ పిల్లగాడు జీవితం ఏం కావాలి? 20-25 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పిల్లగాడు 25-30 సంవత్సరాల వయసుకు వచ్చేసరికల్లా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయింది. అంటే ఒక గాంజాయి తాగిన వ్యక్తి ఆ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తారు అన్నమాట. అదంతా కూడా గాంజాయి అనేటువంటిది మనిషి యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఒక 100 కేజీలు ఉన్న వ్యక్తి ఒక 5 సంవత్సరాలప్పుడు గాంజాయి తాగుకుంటూ వస్తే ఆ వ్యక్తి 40-50 కేజీలు వస్తుందన్నమాట. ఇంకొక 4-5 సంవత్సరాలు తాగితే ఆ కళ్ళు మొత్తం లోపల పోతాయి, పక్కగా అయిపోతాడు, జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడు, తర్వాత ఆ పక్షవాతం వస్తుంది, తర్వాత చనిపోవడం జరిగింది అన్నమాట. ఒక 35-40 సంవత్సరాలు వచ్చేసరికల్లా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళయింది, చిన్న చిన్న పిల్లలు 4వ తరగతి 5వ తరగతి స్కూల్కి పోయే పిల్లలు ఉంటారు. వాళ్ళ జీవితం ఏం కావాలి, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, దయచేసి గమనించండి. ఎక్కడైనా మీ గ్రామాల కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ బంధువులలో కానీ, ఎక్కడైనా పర్లేదు, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఈ విధంగా గంజాయి తాగటం కానీ, లేకపోతే కల్టివేషన్ చేయటం కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయటం కానీ ఎక్కడైనా చేసినట్టుంటే దయచేసి మీరు కూడా చెప్పండి. అదేంటంటే సరే ఏమైందంటే ఈరోజు మనం పట్టించుకోకపోతే అందులో మీ పిల్లలు ఉండొచ్చు, నా పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నాకెందుకని చెప్తే దయచేసి ఇక్కడ అనుకోకండి. అదంతా మనందరం కూడా మన బాధ్యత, సొసైటీలో మనందరం సభ్యులుగా ఉన్నాం కాబట్టి మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.